Hello viewers, welcome back to the channel. Ivalti video lo manam once conceive ayyaru ante puttaboyedi ammaya abbaya anedi chala confusing ga couples ku untundi ante both the families kuda chala excited ga unde vishayam andarki common mari alanti excited vishayallo kontha mandi pedda vallu konni symptoms ante physical physiological changes ni batti puttaboyedi ammaya abbaya అనేది నిర్ధారిస్తూ ఉంటారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు ట్రూ ఎంతవరకు మిత్స్ అనేవి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఏం చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా ప్రతి ఒక్క కపుల్స్కి కూడా ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఫ్యామిలీకి కూడా ఎప్పుటబోయేది అబ్బాయి అమ్మాయి అనేది ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు మరి అలాంటి కొన్ని కొన్ని విషయాలను తీసుకొని మనం ఎక్కువగా ఎంతవరకు నమ్మాలి నమ్మకూడని విషయాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ చూసినట్లయితే ప్రెగ్నెంట్ మదర్ యొక్క కలర్ను బట్టి కూడా కొంతమంది అమ్మాయి అబ్బాయి నిర్ధారిస్తుంటారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అయితే మదర్ కూడా మొత్తం బ్లాక్గా పిగ్మెంటేషన్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోయి ఫేస్ అంతా కూడా గ్లో అనేది తగ్గిపోయి నల్లగా అయిపోవటం ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా అబ్బాయి అని చెప్పడం జరుగుతుంది అలాగే ఫేర్గా రావటం హెయిర్ అనేది బాగా గ్రోత్ అవటం ఇలా ఉంటే అమ్మాయిగా నిర్ధారిస్తూ ఉంటారు అది ఎంతవరకు కూడా నిజం కాదు ఎందుకంటే డ్యూ టు హార్మోనల్ చేంజెస్ వల్ల యొక్క కలర్ చేంజెస్ పిగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందిలో ఎక్సెసివ్ హార్మోనల్ చేంజెస్ యొక్క ఈస్ట్రోజన్ కావచ్చు ప్రొజెస్టెరాన్ కావచ్చు ఏనా కూడా హార్మోనల్ యొక్క ఇంబ్యాలెన్స్ కావచ్చు ఎక్సెసివ్ కావచ్చు వాటి వల్ల మదర్ యొక్క ఫేస్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది తప్ప మీ కలర్ను బట్టి పుట్టబోయేది అబ్బాయి అమ్మాయి అనేది నిర్ధారించడం ఎంతవరకు కూడా సమజం కాదు నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే అబ్డామినల్ సైజ్ మదర్ యొక్క అబ్డామినల్ పెద్దదిగా ఉంటే అబ్బాయి అని చెప్పి పుట్టపాకం చిన్నదిగా ఉంటే అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఈ యొక్క అబ్డామినల్ మజిల్ యొక్క టెక్స్చర్ని బట్టి అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ను బట్టి అబ్డామినల్ పెద్దదిగా కనిపించడం చిన్నదిగా కనిపించడం లాంటిది వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది తప్ప పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి అని నిర్ధారించడం పొట్ట యొక్క సైజుని బట్టి ఎంతవరకు కూడా సమజం కాదు నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే క్రేవింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రేవింగ్స్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ మదర్కి క్రేవింగ్స్ అనేది సహజం ఎక్కువగా క్రేవింగ్స్ ఉండటం సాల్టీ ఐటమ్స్ తినాలనిపించడం పుల్లగా తినాలని కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉప్పగా తినాలి అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వాటిల్లో ఎక్కువగా క్రేవింగ్స్ ఉంటే అబ్బాయి అని క్రేవింగ్సే లేకుండా ఉంటే అంటే ఏదైనా తినాలి అనిపించకుండా ఉంటే అమ్మాయి అని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట ఇది కూడా మిత్సే సో ఈ క్రేవింగ్స్ అనేది డ్యూ టు హార్మోనల్ చేంజెస్ ఈ టేస్ట్ని నిర్ధారించే డక్ట్స్ వాటి యొక్క హార్మోనల్ చేంజెస్ వల్ల అవి టేస్ట్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేవన్నమాట దానివల్ల క్రేవింగ్స్ అనేవి కొంతమందిలో ఈచ్ మదర్కి డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి తినాలనిపిస్తుంది కొంతమందికి తినకుండా ఉండాలనిపిస్తుంది కొంతమందికి సర్టెన్ ఫుడ్స్ మాత్రమే తినాలనిపిస్తూ ఉంటుంది సో ఇది వచ్చేసి డ్యూ టు సమ్ హార్మోనల్ చేంజెస్ వల్ల జరిగే థింగ్స్ తప్ప మీ యొక్క క్రేవింగ్స్ని డిపెండ్ చేసి పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి అనేది డిపెండ్ అయితే కాలేదన్నమాట అలాగే హార్ట్ బీట్ని బట్టి కూడా చెప్తాము అంటారు మీకు హార్ట్ బీట్ ఎంత మోర్ దాన్ 150కి పైన ఉంటే అమ్మాయి అని చెప్పేసి బిలో 140 అట్లా 140 బిలో 140 బీట్స్ పర్ మినిట్ అలా ఉంటే అబ్బాయి అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది పెద్దవాళ్ళు అది కూడా ఫాల్సే మీరు అల్ట్రాసౌండ్ తీసేటప్పుడు బేబీ యాక్టివ్గా నిద్రపోకుండా యాక్టివ్గా ఉన్నట్లయితే హార్ట్ బీట్ కూడా ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట కానీ బేబీ అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు మీరు స్కాన్ తీపించుంటారు అప్పుడు హార్ట్ బీట్ అనేది తక్కువగా కనిపించవచ్చు అంతే తప్ప బేబీ యొక్క హార్ట్ బీట్ని బట్టి మీరు మీకు పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి చెప్పడం కూడా ఎంతవరకు ట్రూ కాదు సో ఇలాంటివన్నీ కూడా ఫిజియలాజికల్ చేంజెస్ని బట్టి పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి అని నిర్ధారించడం ఎంతవరకు న్యాయం కాదు ఈ అమ్మాయి అబ్బాయి అనేది ఫిజియలాజికల్ చేంజెస్ని బట్టి కాదు త్రూ ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మాత్రమే జెండర్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా ఇండియన్ చట్టం ప్రకారం అది నేరం కాబట్టి మీరు తెలుసుకునే కన్నా కూడా పుట్టబోయే బిడ్డ అది అమ్మాయి అయినా కూడా అబ్బాయి అయినా కూడా చక్కగా హెల్దీగా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారా లేదా అనేది వాటి మీద ఫోకస్ చేసి మీరు హెల్దీగా డెలివరీ అయ్యి చక్కగా హెల్దీ అయిన బేబీని రావాలని కోరుకోవాలి తప్ప మీరు పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి మీరు సింప్టమ్స్ని బట్టి అయ్యో ఆపోజిట్ పర్సన్కి మాకు ఆ సింప్టమ్స్ ఉన్నాయి అబ్బాయి పుట్టారు ఈ సింప్టమ్స్ ఉన్నాయి అమ్మాయి పుట్టింది అని చెప్పేసి మీరు టెన్షన్ అయ్యి స్ట్రెస్ అయ్యే కన్నా కూడా
మీరు హెల్దీగా ఉన్నారా అని చెప్పేసి స్ట్రెస్ ఫ్రీగా ఉండటానికి ట్రై చేయండి. మరి ఇదండి వీడియో. పుట్టబోయేది ఎవరో తెలుసుకోవడం ఎలా, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.